చెప్పరా ఏముందిరా సేమ్ ఓల్డ్ స్టోరీ ఇంట్లో వాళ్ళతో గొడవ నాట్ ఫీలింగ్ అది ఎప్పుడు ఉండేదే కదరా ఇప్పుడు ఉండేదే కానీ ఎన్ని సంవత్సరాలు ఇలా వాళ్ళని అర్థం చేసుకోలేదు నెమ్మదిగా ఎప్పుడు రావు ఆ పాత కథ పక్కన పెట్టేలే కానీ నువ్వు కొత్త కథ రాస్తున్నావు కదా దాని గురించి చెప్పింటా దాని గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతావు ఇప్పుడు 6 నెలల క్రితం స్టార్ట్ చేశా చాలా బెస్ట్ స్క్రిప్ట్ అవుతుంది యాక్చువల్లీ వర్కౌట్ చేస్తే గానీ డిస్టర్బెన్సెస్ వల్ల నేను రాయలేకపోతున్నాను కానీ రాస్తే ది ఇంటలెక్చువల్ బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందా ఇంటలెక్చువల్ సరే కానీ నిన్న జెండా వందనానికి వచ్చావు కదా అక్కడ ఏం గమనించావో చెప్పు నన్నోగా జెండా వందనం అని ఇంకేముంటా చెప్పు జెండా ఎగరేస్తారు జనాలు వస్తారు పూలు పళ్ళు చాక్లెట్లు జనగణమన జై హింద్ కొత్తగా ఏమన్నా చూసావా నేనేం గమనించానో చెప్పనా ఈ ప్రపంచంలో ఒకే మతాన్ని అనుసరిస్తూ కొట్టుకుని విడిపోయిన దేశాలు ఉన్నాయి ఒకే జాతి అయిండు కూడా విడిపోయి రోజు కొట్టుకుంటున్న దేశాలు ఉన్నాయి కానీ మన దేశంలో రకరకాల మతాలు రకరకాల జాతులు అందరూ కలిసి ఒకే చోట ఉంటున్నాం ఒకే విషయానికి భిన్న అభిప్రాయాలు తిట్టుకుంటున్నాం కొట్టుకుంటున్నాం కలిసి ఒకే చోట ఉంటున్నాం బాగుంది కదా చూస్తానికి సో మన ఫ్యామిలీ కూడా అంతేరా భిన్నాభిప్రాయాలు ఉంటాయి నువ్వు చెప్పింది వినాల్సిన అవసరం లేదు తిట్టుకుంటున్నావు కొట్టుకుంటున్నావు కలిసి ఒకే చోట ఉంటున్నాం కదా చూస్తానికి ఎంత బాగుంది రేపొద్దున మన ఫ్యామిలీకి ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకో అందరం కలిసి ఒకటే పోతాం ఒక్కటి అవ్వాలి కూడా చాలా బాగా చెప్పారు సో డైరెక్టర్ గారు నేను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలో కథలన్నీ మన చుట్టూతోనే ఉంటాయి మన సమాజంలోనూ మన ఇంట్లోనూ మన ఊర్లోనూ వాటన్నింటినీ కాస్త నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేస్తే చాలు అద్భుతాలు రాయి అద్భుతాలు హే అంతే హలో హలో అరే హలో ఉన్నావా ఐ మీన్